షాపింగ్ మాల్ మార్చి స్టార్ గొప్ప వంగా గీతను జనసేన పార్టీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వంగా గీత ఎవరనుకుంటున్నారు మీరు ఊహించింది నిజమే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తున్నారు ఆమెను పవన్ పార్టీలోకి ఆహ్వానించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మామూలు హీటు పెంచడం లేదు అందులోనూ పిఠాపురం సీటు హాట్ కేక్లా మారింది ఎందుకంటే అక్కడ నుంచి పవన్ పోటీ చేయటమే కారణం ఈ ఎన్నికల్లో పవన్ లక్ష మెజార్టీతో గెలుస్తారని అటు టీడీపీ ఇటు జనసేన శ్రేణులు చెబుతున్నాయి అయితే పవన్ను గత ఎన్నికల్లో ఓడించినట్లు ఈ ఎన్నికల్లోనూ ఓడిస్తామని వైసీపీ కంకణం కట్టుకుంది ఈ క్రమంలోనే కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపారు వైసీపీ చీఫ్ జగన్ అయితే రీసెంట్గా వంగా గీత చేసిన కామెంట్స్ రాజకీయంగా కాకరేపాయి నేను కాపు సామాజిక వర్గ ఆడపడుచునే అంటూ చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే వంగా గీతను జనసేనలోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది అంతేకాదు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున రెండు వేల తొమ్మిదిలో పిఠాపురం నుంచి పోటీ చేసి వంగా గీత గెలుపొందారు ఈ రకంగా మన దగ్గర్నుంచి వెళ్ళిన నేతే వంగా గీత అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ దురదృష్టవశాత్తు ఆమె వైసీపీలో ఉన్నారు ఆమె వస్తే ఎప్పుడైనా జనసేన ఆహ్వానం పలుకుతుందని పవన్ చమత్కరించారు దీని బట్టి చూస్తే పవన్ పోరాటం వైసీపీ పైనే కాని వైసీపీ నేతలపైన కాదని ఎనలిస్టులు అంటున్నారు పిఠాపురం సీటును గెలవలేని ఉద్దేశంతో సోషల్ ఇంజనీరింగ్ స్ట్రాటజీతో వైసీపీ పావులు కదుపుతోంది ఈ క్రమంలోనే పిఠాపురంలో అత్యధిక ఓట్లు ఉన్న కాపు సామాజిక వర్గానివే అంటూ అందులో భాగంగానే వంగా గీతను పోటీలో దింపినట్టు తెలుస్తోంది పిఠాపురంలో కాపుల తరువాత ఎక్కువ సంఖ్యలో ఓట్లున్న బీసీలు ఎస్సీలపైన ఫ్యాన్ పార్టీ ఫోకస్ పెట్టింది తమ హయాంలో సాధించిన ప్రగతి అందించిన సంక్షేమ పథకాల గురించి ఆయా వర్గాల నేతలతో వైసీపీ శ్రేణులు వివరించి చెబుతున్నారు మళ్లీ వైసీపీ వస్తేనే సుభిక్షమైన పాలన అందుతుందని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కూడా పిఠాపురంలో త్వరలో ప్రచారం మొదలు పెట్టబోతున్నారు ఈ క్రమంలోనే పిఠాపురంలో జనసేన కార్యకర్తలు అభిమానులతో జరిగిన సమావేశంలో వంగా గీతకు ఆహ్వానం పలుకుతున్నట్టు జనసేన అని చెప్పడం ఇక్కడ ఆసక్తికరంగా మారింది వంగా గీత గారిని కూడా మీకు తెలుసు మీ అందరికి తెలిసి ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు చా సోదరి సమానురాలు ఆవిడ కానీ దురదృష్టం ఆవిడ నాకు ఎదురుగా ఉండటం సో దురదృష్టం శాతం ఆవిడ ఉన్నారు భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం వంగ గీత గారిని కూడా మీరు తెలుసు మీ అందరికీ తెలిసి ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు ఆడు చా సోదరి సమానురాలు ఆవిడ కానీ దురదృష్టం ఆవిడ నాకు ఎదురుగా ఉండటం సో దురదృష్టవశాతం ఆవిడ ఉన్నారు భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి